హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా? మేమైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇవాళ మార్నింగ్ అయితే వాటర్ వస్తుంటే నేను బాటిల్ నీట్గా క్లీన్ చేసేసి ఇక్కడైతే వాటర్ అయితే పడుతున్నాను. సో వాటర్ వచ్చినప్పుడే పట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే వాటర్ అయితే సరిపోవు అందుకోసం అనేసి. ఆల్రెడీ నేను వాటర్ బాటిల్స్ అయితే క్లీన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్లో అయితే మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి, మా నాన్న వచ్చారు ఇంటికి. అదైతే వ్లాగ్ ఉంటుంది. నేను నాన్నకి బాగాలేకపోతే కొంచెం హాస్పిటల్లో వ్లాగ్ అది కూడా ఉంటుంది. నాన్నకి హాస్పిటల్లో అసలు ఏం చెప్పారన్నది కూడా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నాన్న సపోర్ట్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే వాటర్ అయితే పడుతున్నాను అనమాట. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బ్గా ఉంటుంది. సో వాయిస్ అవి చెప్పుకునేటప్పుడు ఇవి మొత్తం శబ్దాలు వస్తున్నాయి. సో ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి ఇంకా టైం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము. ఎందుకంటే నాన్న వస్తున్నారు, నాన్నని హాస్పిటల్లో తీసుకువెళ్ళడం కోసం. మా ఆయన అయితే లేరు, డ్యూటీకి వెళ్ళిపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు మేమైతే రెడీ అయ్యి ఉన్నాము నాన్న కోసం. నాన్న అక్కడి నుంచి నాన్నొక్కడే వస్తాడు అనమాట. సో అక్కడి నుంచి నాన్నొక్కడే వస్తుంది. అమ్మ కూడా రావచ్చులే కానీ, ఎందుకంటే అక్కడ గేదెలు ఉన్నాయి కదా, ఇల్లు చూసుకోవాలనేసి రావట్లేదు. నేను నాన్న ఇద్దరం వెళ్తున్నాము హాస్పిటల్కి. సోను పాప కూడా వస్తుంది. సో సోను పాప మళ్ళీ దెబ్బ తలిగించుకుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఘోరంగా తలిగిందో. అసలు తను తనకి నచ్చిన పనే చేసిద్ది, మనం చెప్తే మన మాట విందు. మళ్ళీ వినకపోగా మళ్ళీ పైన కొట్టిద్ది కూడా. అసలు సోను పాపకి దెబ్బలు పడాలి, కొంచెం కూడా భయం లేదు. చూడండి ఎంత పెద్ద దెబ్బ, కొంచెం అయితే కన్ను పోయేది. సో ఇప్పుడైతే నాన్నైతే ఇంకా దగ్గరలో ఉన్నారంట, ఫోన్ చేశాను. సో నాన్నకి ఏమైందంటే చిన్నగా లైట్గా బాగా కోల్డ్ చేసేసి కొంచెం నీరసం అయిపోయాడంట. ఏజ్ పై పెద్ద కొద్ది నాన్న ఎండలకు వెళ్ళి పని చేసుకొని ఇంట్లో పోషించుకోవాలంటే, అసలే నాన్న చేసేది మేస్త్రి పని కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో హెల్త్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూడండి నాన్న వచ్చాక మేము అందరం వెళ్తాము, ఏ హాస్పిటల్కి వెళ్తామన్నది చూపిస్తాను. ఫ్రెండ్స్, మా పిన్ని ఇంటికి వచ్చింది. హాయ్ చెప్పి పిన్ని అంటే హాయ్ చెప్పింది మా అమ్మ వాళ్ళ చెల్లి. సో ఇక్కడ నాన్న అయితే చూడండి సోను పాపతో ఆడుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, నాన్న వాళ్ళు అయితే ఇంకా నాకు మినుములు అయితే పంపించారు. చూడండి ఎంత బాగున్నాయో మినుములు. సో వీటిని నేను ఏం చేస్తానన్నది వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, మా పిన్ని కూడా వచ్చింది. మా పిన్ని తను చూశారు కదా. సో తనది వాళ్ళది మహారాష్ట్ర మధ్యడు అంటారు. సో తను ఇప్పుడు వెంటనే వెళ్ళాలి, పెళ్ళికి వచ్చేసి వెంటనే వెళ్ళాలి, బస్ మిస్ అయ్యింది అనేసి అంటే ఇంకా తనైతే వెళ్ళిపోయింది. నాన్న దించేసి రావడానికి అయితే వెళ్ళారు. సో నాన్నైతే నాకు మినువులు అయితే పట్టుకుని వచ్చారనమాట. అక్కడ చీపుకు దొరుకుతాయండి మినపప్పులు, గుండ్లు ఇవి. వీటిని మనం మంచిగా ఇసురుకొని మినపప్పులాగా తయారు చేసుకోవాలి. సోను పాప చూడండి ఎలా చూస్తుందో. ఇంతసేపు వాళ్ళ దగ్గరికి వాళ్ళ మా నాన్న వస్తే మా నాన్న దగ్గర బొమ్మ అంటే పోకుండా ఏడుచుకుంటా ఉంది. సో ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అసలు ఏ హాస్పిటల్కి వెళ్ళాలా అని నేను థింక్ చేస్తున్నాను, ఏ హాస్పిటల్ అయితే మంచిదని. సో ఓకేనా ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము బయలుదేరిపోయామన్నమాట. నాన్న సోన్ పాప మేము ముగ్గురం వెళ్తున్నాం. పిన్ని వెళ్ళిపోయింది, ఇంకా బస్ ఎక్కిచ్చేస్తే తనకు బస్సులే లేట్ అయిద్ది అనేసి అని అంటే అసలుకి మహారాష్ట్ర మధ్యడే అంటారు కదా అటు వెళ్ళేది. సో అందుకోసం అనేసి అక్కడ చూడండి మేము వెళ్తుంటే భద్రాచలంలో మస్తు ట్రాఫిక్ ఉంది చాలా. సో మేము బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి అట్లీస్ట్ 15 మినిట్స్ పట్టింది అన్నమాట. అంత మేము వచ్చేసి భద్రాచలంలో చెర్ల వెళ్ళే రూట్లో అంబేద్కర్ సెంటర్ దగ్గర ప్రభాశంకర్ హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఆయన అయితే మంచిగా చూస్తారనేసి అంటే నాన్న సెంటిమెంట్ అనమాట. సో వెళ్ళారు, ఏ డాక్టర్ అయినా మంచిగానే చూస్తారు కానీ నాన్న సెంటిమెంట్తో అలా తీసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి నాన్న హార్ట్ బీటు,
బీపీ మొత్తం చెక్ చేశారు డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత కొంచెం నాయనకి ఆయాసంగా ఉందంట సో నాన్న అప్పుడప్పుడు స్మోక్ కూడా అప్పుడప్పుడు కాదు రెగ్యులర్ గా స్మోక్ చేస్తారు డ్రింక్ అయితే పూర్తిగా మానేశారు గానీ స్మోక్ అయితే బాగా చేస్తారు అందువల్ల లివర్స్ కనుక పాడైపోయినాయేమన్నట ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో మా నాన్న చిన్నప్పటి నుంచి స్మోక్ చేయడం అలవాటంట భయమేసి ఒకసారి టెస్టులు చేయండి అనేసాను అంటే చేశారన్నమాట ఇక్కడ బ్లడ్ టెస్టులు చేస్తున్నారు షుగర్ టెస్టులు అన్నీ చేసేసారు బ్లడ్ తీస్తున్నారు చూడండి పాప మా నాన్న అయితే భయపడుతున్నారు ఎప్పుడు కూడా బ్లడ్ ఎప్పుడు తీసి టెస్టులు అయితే చేయలేదు నాన్నకి అందుకోసమనే అమ్మ అయితే రాలేదు ఎందుకంటే గేదెలు ఉన్నాయిగా ఇంటి దగ్గర అనేసి ఇక్కడ చూడండి పాప మా నాన్న మస్తు భయపడ్డారు నేను వెళ్తానంటే నన్ను లోపలికి రానివ్వలేదు ల్యాబ్లోకి అయితే దేవుడి దయ వల్ల అన్నీ అసలు ఏం లేవు కొంచెం మీరు సిమెంట్ పని చేస్తారు కాబట్టి కొంచెం స్మోక్ కూడా చేస్తారు కాబట్టి కొంచెం లైట్గా ఎఫెక్ట్ ఉంది ఊపిరితిత్తుల మీద మీరు మందులు కంటిన్యూ చేస్తే తగ్గిపోతుంది స్మోక్ చేయకండి అని చెప్పారు మేము వచ్చేసరికి 3:30 అయిందండి మేము వచ్చేసరికి 3:30 అయిందని చెప్పాను కదా మా నాన్న ఇంకెంటకి ఇంటికి వెళ్ళదు ఎందుకులే ఒక్కసారి పడుకున్నానంటే కూలర్ కింద పడుకొని చల్లబడిన తర్వాత వెళ్ళారు ఉండమంటేనేమో వద్దులే నాన్న అమ్మ వాళ్ళు ఒక్కలే ఉంటారు కదా అనేసి వెళ్ళిపోయారనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ దాకా చూస్తారని నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి నాన్నకైతే అసలు ఏం ప్రాబ్లం అయితే లేదని చెప్పారు అంటే డస్ట్లో మళ్ళీ సిమెంట్లో చేస్తారు ప్లస్ స్మోక్ చేస్తారు కాబట్టి లైట్గా ఎఫెక్ట్ పడ్డది ఊపిరితిత్తుల మీద నిమ్మ కూడా లైట్గానే ఉంది అనేసి చెప్పారు నేను ప్రేయర్ చేసుకుని వెళ్ళాను నాకైతే మస్తు భయం వేసింది ఎప్పటి నుంచో కదా స్మోక్ చేసేది లివ్ ఏమన్నా పాడైపోయి ఉంటాయేమో అనుకున్నా కానీ దేవుడి దయ వల్ల మా నాన్నకి ఏం కాకోకుండా అసలు వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకున్నా వేసే ఏం లేదు నార్మల్గా ఉండాలనేసి చెప్పాలి అనేసి సో అన్ని టెస్టులు చేసిన తర్వాత బాగానే ఉందమ్మా అనేసి చెప్పారు మీరు స్మోక్ చేయడం మానేసి అది కూడా తగ్గిపోయింది మందులు 1-10 డేస్కి ఇచ్చారు ఆయాసంగా ఉందంటే ఇన్హిలర్ ఇచ్చారు ఆస్తమా కొట్టుకుంటారు కానీ నాన్న అది తీసుకోలేదు వదిలేమ్మ కొంచెం ఆయాసంగానే ఉంది అది కొట్టుకోను నాకు వద్దు అనేసి సో మామూలుగా మందులే తీసుకున్నారన్నమాట నాన్నైతే నాకు అవి తీసుకొని వచ్చారు మినుములు అవి నేను అది వేయించి అదేంటి ఇసురు రాయితో ఇసురుతారు కదా ఇసురి చేయాలని అనుకుంటున్నాను నెక్స్ట్ వ్లాగ్లో అది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ కూడా గుడ్ ఫ్రైడే ఎలా జరుపుకున్నారో చెప్పండి ఫ్రెండ్స్ అందరూ ఎలా జరుపుకోవడం ఏంటి ఇంకా చర్చికి వెళ్తారు కదా సో మేము కూడా వెళ్తున్నాము ఇవాళ అయితే సో ఇక్కడైతే నాన్నైతే వెళ్తున్నారు మా ఆయనకైతే చెప్తున్నారు వెళ్తున్నాను లేదు అనేసి సో మా ఆయన వీడియో తీస్తున్నారు కాబట్టి కనపడలేదు సోన పాప మన తాతయ్య వెళ్తూ ఉంటే చూస్తుంది అసలు సోన పాప అయితే వాళ్ళ తాతయ్య దగ్గరికి భలే వెళ్ళి మస్తు ఆడుకున్నారు మేము చాలాసేపు హాస్పిటల్లో వెయిట్ చేసినాం రిపోర్ట్స్ రావడానికి చాలా టైం పట్టింది కాబట్టి అందుకోసమే చాలా సేపు వెయిట్ చేసామన్నమాట చాలా పెద్దగా ఉంది సో ఫ్రెండ్స్ వీడియో అంతే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు